హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ పావని. పాన్ కార్డు చాలా కీలకమైన ధృవీకరణ పత్రం. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు జారీ చేస్తుంది. వ్యక్తి లేదా కంపెనీ ఎవరైనా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లామినేటెడ్ రూపంలోని పాన్ కార్డు డెలివరీకి సాధారణంగా 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అయితే ఆన్లైన్లో సింపుల్ గానే కార్డు కోసం దరఖాస్తు చేసుకుని 2 రోజుల్లో పాన్ కార్డును పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సో టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని గనక ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక అదే విధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్ లోకి వస్తే, ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ కు వెళ్ళి ఫామ్ 49A అప్లికేషన్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసి వేగంగా పాన్ కార్డు పొందొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ కు 3 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈకేవైసి అండ్ ఈ సైన్, ఈ పైన్, ఫిజికల్ డాక్యుమెంట్ అనే 3 మార్గాల్లో పాన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయవచ్చు. ఈకేవైసీ అండ్ ఈ సైన్ విధానంలో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఈ సైన్ ఆప్షన్ లో ఫోటో, సిగ్నేచర్, ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ డాక్యుమెంట్ ఆప్షన్ లో పాన్ అప్లికేషన్ ను ఎన్ఎస్డిఎల్ కు ఫార్వర్డ్ చేయాలి. పాన్ కార్డ్ అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేయండి, తప్పులు లేకుండా చూసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కొంత ఫీజుతో ఆన్లైన్ లో సబ్మిట్ చేయవచ్చు. ఫిజికల్ కార్డు పొందాలనుకుంటున్నారా లేదంటే ఈ పెన్ కోరుకుంటున్నారో తెలియజేయవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు 15-డిజిట్ అక్నాలజ్మెంట్ సంఖ్య వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు ఎంటర్ చేసిన వివరాల ధృవీకరణ పూర్తయిన తర్వాత 2 రోజుల్లో పాన్ కార్డు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.